हाय, वेलकम टू माय चैनल। మంచి ఓపెన్ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ 4లో ఉంటుంది. మనకు బీరంగూడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 7 కిలోమీటర్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 9.5-10 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎగ్జిట్ నెంబర్ 4 ఏదైతే సుల్తాన్పూర్ ఉందో అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 1.24 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇటు బాచపల్లి కానీ మల్లంపేట కానీ ఇటు పటాన్ చెరువు నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ప్రాజెక్ట్ స్టేటస్ అయితే ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయండి. మనకు వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకు రోడ్ వర్క్స్ కూడా జరుగుతుంది. మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ వర్క్స్ అయితే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది అండి. మొత్తం కరెంట్ పోల్ వర్క్స్ కూడా జరిగిపోయిందండి. టోటల్గా చూస్తున్నారు కానీ కరెంట్ పోల్ వర్క్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టోటల్గా ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మనకు 3-4 మంత్స్ లోపు టోటల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారనమాట, అన్ని అమ్యూనిటీస్ కంప్లీట్ చేసి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరూ ఉండరండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళినా కానీ మా ఛానల్ పేరు చెప్పినట్టయితే వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి డిస్కౌంట్ అనేది కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ అంటే ప్రాజెక్ట్కి నియర్ బై ఏముంది, డెవలప్మెంట్ ఏముంది, ఇంతకుముందుకు ఎలా జరిగింది డెవలప్మెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది, మనకి ఇటు బీరం కూడా ఎంత కనెక్టివిటీ ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ, అన్ని విషయాలు కూడా మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయండి. ఒకసారి చివరి వరకు చూడండి, చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతుందండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళకు కాంటాక్ట్ చేయండి. అధ్యక్ష ఒకట అది కాదు అధ్యక్ష, ఇది సుల్తాన్పూర్ అధ్యక్ష. మా మహిపాల్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఇలా కంటి వెలుగులో ఇస్తున్న అద్దాలు కూడా ఇక్కడనే తయారవుతున్నాయి. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఎట్లున్నది సుల్తాన్పూర్ మే 2016లో? ఆనాడు అక్కడ ఉన్నాయి కేవలం, అక్కడ కేవలం క్వారీలు ఉండేది అధ్యక్ష. అక్కడ మొత్తం ప్రాంతం అంతా క్వారీ. మా జగ్గారెడ్డి గారిది కూడా అదే ప్రాంతం, ఇది ఆనాడు ప్రదేశం. ఈరోజు ఎట్లా ఉన్నది చూడండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అక్కడ ఏమున్నదో కూడా మీకు చూపెడతా. ఏషియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు అదే సుల్తాన్పూర్లో ఉన్నదన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది టోటల్ వచ్చేసి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా ఎగ్జిట్ నెంబర్ 4 అండి. ఎగ్జిట్ నెంబర్ 4కి దాటగానే జస్ట్ మనకు మెడికల్ డివైస్ పార్క్ ఉంటుంది, దాని పక్కనే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. మంచి మెడికల్ డివైస్ పార్క్కి కనెక్టివిటీ తోటి ఆనుకొని మన ప్రాజెక్ట్ ల్యాండ్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు మెడికల్ డివైస్ పార్క్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ 25 ఎకరాలు అండి మన ప్రాజెక్టు. మంచి ప్రాజెక్ట్ అండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనైనా ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ అండి. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్, ఈ రోడ్లో నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే మనకి ఇటు సంగారెడ్డి కంది పటాన్ చెరువు ఈ ఏరియా కనెక్టివిటీ ఉంటుందండి. మంచి రోడ్ అండి, మొత్తం టోటల్ గా 200 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు బీరంగూడ కమాండ్ చూసారు కానీ బీరంగూడ కమాండ్ నుంచి మనం స్ట్రైట్ గా లోపలికి వచ్చినట్టయితే మన ప్రాజెక్ట్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఏదైతే బీరంగూడ కమాండ్ ఉందో అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. మనకి ఇది వచ్చేసి టోటల్గా కృష్ణారెడ్డిపేట ఏరియా అండి. కృష్ణారెడ్డిపేట ఏరియా కనుక చూసుకున్నారని మీకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. టోటల్గా మంచి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటు కానీ అటు కానీ చూసుకున్నా కానీ మంచి కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఎదురుగా కనిపిస్తుంది అంతా ఓఆర్ఆర్ అండి. మనకు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అనేది ఉంటుంది అనమాట. మీరు టోటల్గా చూసుకున్నట్టయితే ఇదంతా ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరికి వస్తుందండి, ఎగ్జిట్ నెంబర్ 4ను అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కింద అండర్ వే ఉంటుందండి. ఈ అండర్ వే నుంచి కనెక్టింగ్ అవుతూ మనం వెళ్ళినట్టయితే ఓవరాల్ అవతల వైపు వెళ్తామన్నమాట. ఈ ఏదైతే ఈ లొకేషన్ కనిపిస్తుందో అండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ నుంచి మనకు 1.5 కిలోమీటర్ అనేది మన ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. ఇటు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే పటాన్ చెరువు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది. ఇటు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 5 వస్తుంది మనకు. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 5 మన గుండెల ఏరియా అక్కడ కనెక్టింగ్ అవుతుందండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, టోటల్గా చూసుకున్నట్టయితే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4 అనమాట. ఆ బోర్డ్స్ కూడా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, అక్కడ బాచపల్లి మల్లంపేట ఈ ఏరియా కనెక్టింగ్ అవుతూ కూడా ఉంటుందండి. మనం ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ నుంచి బాచపల్లి ఏరియా కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 7 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మనకు బాచపల్లి ఎక్స్ రోడ్ ఏదైతే ఉంది 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం స్ట్రైట్గా వెళ్తే ఇలా మంచి 80 ఫీట్ రోడ్ తోటి మనకి కనెక్టివిటీ ఉంటుంది. 60-80 ఫీట్ ఉంటుందండి రోడ్ కూడా, మంచి కనెక్టివిటీ మంచి బాగుంటుంది. మనకి ఇక్కడ వడకపల్లి విలేజ్ అనేది వస్తుంది. విలేజ్ దాటేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మెడికల్ డివైస్ పార్క్ వస్తుంది. ఇక్కడే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట.